ప్రజలే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు, తమిళ, మలయాళం ఆడియన్స్ అందరు కూడా ఇష్టపడే 100 రూపాయలు పిగరు. ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. విజ్ఞాన ప్రదర్శనలో 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమ శివాయ. ఇంత నేను కోరుకుంటున్నా, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతి. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి? అంత ఇమేజ్ ఉన్నవాడు. ఫ్లాష్ బ్యాక్. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడుబే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని. ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. 23 చోట్ల నెగ్గాడు, ఖచ్చితంగా వచ్చేసేయి. అగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లా. లేక మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. ఇన్నాళ్ళు వెచ్చిన మా కళ్ళు ఇచ్చేను కర్పూర హారతులు. నా బెడ్ బాయిల్ అయిపోయింది, నా బీపీ చెక్ చేస్తే 160-180 ఉంటది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ అనే నేను పురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు.
నువ్వు నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటి అన్ని పెట్టుకోకు, మా బైరెడ్డి సిద్ధార్థ గాని తెలిసింది అనుకో, చెయ్యి ఉంచాడు మళ్ళీ ఏమనుకున్నారు. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బమ్మన్రా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకున్నా. ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండావా? తింటావా? ఏం చేస్తుండావు? రమ్మంటావా రాయలసీమ? A few moments later. Sambo jiva sambo jiva jiva sambo sambo jiva sambo jiva jiva sambo purangam nirgam elundu vidattum todangam kalagam kudindu vidattum padangam narigal madindu vidattum na bed boil ayipoyindi raktam tannukochindi ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు, అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది? జనసైనికులు ఉన్నవాళ్ళు తక్కువ లేదు, అది వేరే అంశం. జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీక్ లేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్ లోంచి అది పెద్ద దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎవరికే లేదని. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాక ఎగరేస్తుంది. May I come in? అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. పవన్ కళ్యాణ్ హస్ మేడ్ ద డిఫరెన్స్. దేర్ ఇస్ నో వే చంద్రబాబు నాయుడు కుడ్ విన్ దిస్ సెలక్షన్ ఆన్ హిస్ ఓన్. పవన్ కళ్యాణ్ ప్లేయింగ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ దెమ్ టు పవర్. హిస్ నోన్ యాజ్ ద పవర్ స్టార్ అండ్ హీస్ యాక్చువల్లీ యాడింగ్ దట్. కానీ మాట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. కాని 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 ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ యథమేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కులం చూడం, మతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహాలో సంతోషాన్ని చూస్తాం అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు తడు. నేను మీకు మంచి చేస్తే
నన్ను మళ్ళీ గెలిపించండి అని గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదెంగే. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం గాని వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అయ్యన్నొద్దు పాయింట్కి రా. ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఇది రియలైజేషన్. ఇదొక హఠాత్ పరిణామం. ఎవరు ఊహించనటువంటిది. ఏ పార్టీ సపోర్టర్ ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. జన్మలో ఇంకెవరిని కలకడం. కామన్ మ్యాన్ గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? 2024 జగనన్న వన్స్ మోర్. రాజకీయాలకి స్వస్తి. ఖతం. గుడ్ బై. గుడ్ బై. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. మండుతున్నట్టుంది. డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తారు సార్?